చిత్తూరు జిల్లా కుప్పంలో నియోజకవర్గంలో ప్రభుత్వం గృహ నిర్మాణ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, కొంతమంది గ్రౌండింగ్ చేయలేని స్థితిలో ఉన్నారని, వారికి డీఆర్డీఏ ద్వారా రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ అన్నారు. గుడిపల్లి మండలంలోని బెగ్గులపల్లిలో జరుగుతున్న గృహ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం 65 మందికి గృహాలు మంజూరయ్యాయని, అందులో 14 మినహా అన్ని బేస్మెంట్ స్థాయి దాటి పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మమత అనే లబ్ధిదారులు మాట్లాడుతూ ఇప్పటి వరకు 40 బస్తాల సిమెంటు 34,000 డబ్బులు ఇచ్చారని కలెక్టర్కు వివరించారు. అదేవిధంగా కదిరమ్మ అనే మరో లబ్ధిదారులు మాట్లాడుతూ తాను ఇళ్లలో పనిచేసుకుని జీవిస్తున్నానని, తన భర్త కూలీ పని చేస్తాడని, ప్రభుత్వం ఇల్లును మంజూరు చేయడం జరిగిందని, బేస్మెంట్ స్థాయి పూర్తయిందని, మేము సొంతంగా నిర్మించుకోవడం వల్ల అదనంగా 6,000 రూపాయలు వచ్చిందని తెలిపారు. మరో నెల లోపల పూర్తి చేస్తామని అన్నారు. సచివాలయ నిర్మాణంతో పాటు అందిస్తున్న సేవలను, ఏర్పాటు చేసిన బోర్డులను కలెక్టర్ పరిశీలించారు. వాటర్ ఫిట్ కొట్టి చుట్టూ వాటర్ ఎందుకు ఇక్కడ బోర్ లేదు చూస్తున్నారు సార్. మోటార్ కాంట్రాక్టర్ ఎవరు ముందుకు రాలేదు సార్. మోటార్ అన్ని చెక్ చేస్తాను అంటున్నారు. మోటార్ నీళ్ళు జనరల్ ఫండ్ గ్రామ పంచాయతీ ఇవ్వచ్చు కదా, వాటర్ ఇవ్వచ్చు. 30 పైసలు సార్, 15 కావాలి. చెప్పండి.